వచ్చినాడు చేసిన. బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఎన్నికైనటువంటి యువ ఎమ్మెల్యే లాస్యాన్ అందిత ప్రమాదంలో, కారు ప్రమాదంలో ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కు సంబంధించినటువంటి ఓఆర్ఆర్ రోడ్డు పైన, ఆర్డరింగ్ రోడ్ పైన యాక్సిడెంట్ లో ఆమె చనిపోయారు. ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఇదొక నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూస్తా ఉన్నాం ఓఆర్ఆర్ రోడ్డు పైన ఆమె కారు తుక్కు తుక్కుగా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అత్యంత స్పీడ్ తో డ్రైవర్ నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి గుర్తిస్తా ఉన్నారు. యాక్సిడెంట్ సంబంధించి ఏం జరిగింది అనేటువంటి అంశం పైన ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఏంటి అనేటువంటిది తేరాల్సి ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గానే ఆల్రెడీ లాస్యానందిత కారు ప్రమాదానికి గురైంది. సమ్మక్క సారక్క మేడారం జాతరకు తిరిగి వెళ్లి వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకోవడంతో డిఆర్ఎస్ షెడ్యూల్లో తీవ్రమైనటువంటి నిరాశ ఎదుర్కొంది. అసలు డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యానందిత ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు, డిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ సీటు వారి ఫాదర్ కు సంబంధించినటువంటి మరణం తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. సాయన్న ఆయనకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత కేసీఆర్ తో ట్రావెల్ చేశారు. సాయన్న కంటోన్మెంట్ టికెట్ ని మళ్ళీ ఆయన కూతురు కుటుంబ సభ్యులకే కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ ప్రమాదంలో ఆమె చనిపోవడం అనేటువంటిది ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తగా ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు చూస్తా ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఓవర్ స్పీడ్ గా ఆమె వాహనం ఉన్నట్టు ప్రస్తుతానికి గుర్తించారు. రీసెంట్ గానే జరిగినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి విషయంలో లాస్యానందిత వాహనం ప్రమాదానికి గురి కావడంతో ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా ఇంటికి వెళ్లి కేటీఆర్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. అప్పుడు కానీ అదే డ్రైవర్ ని కంటిన్యూ చేస్తున్నారు లాస్యానందిత. ప్రస్తుతం ఈ రోజు ఓవర్ స్పీడ్ లో డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగి ఓఆర్ఆర్లో స్పాట్ లో అక్కడికక్కడే మృతి చెందినటువంటి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అతి దారుణంగా ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే పూర్తిగా రక్తసిక్తం అయిపోయారు ఎమ్మెల్యే లాస్యానందిత. అక్కడే స్పాట్ లోనే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. డ్రైవర్ లో ఆమెతో పాటు ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు, ఆమెతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి డ్రైవరు, గన్మెన్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. కానీ లాస్యానందిత మాత్రం అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అంటేనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు పైన వెళ్లేటువంటి వారు కూడా ఆగి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసే లోపలనే ఆమె చనిపోయినట్టుగా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆమె చనిపోయారు కన్ఫర్మ్ చేశారు. అక్కడే వచ్చినటువంటి 108 సిబ్బంది కానీ పోలీసులు కానీ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సిచ్యువేషన్ పైన ఇదంతా కూడా ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులకు అంతా ఒక కుటుంబ సభ్యులకి, సాయన కుటుంబ సభ్యులకి ఒక తీవ్రమైనటువంటి విషాదమైనటువంటి వార్తగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత యంగ్ ఎమ్మెల్యేగా, చిన్న ఏజ్ లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు నాన్న చనిపోవడంతో, సాయన చనిపోవడంతో. అయినప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్ రావడం పైన ప్రస్తుతం దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. చాలా దారుణంగా ఉన్నాయి విజువల్స్ కూడా. స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆమె వాహనం ఏదైతే ఉందో తుక్కు తుక్కుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పక్కన రేలింగ్ కి గుద్దుకోవడం జరిగింది. మరి డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారా, నిర్లక్ష్యంగా నడిపారా అనేటువంటిది కష్టమవుతా ఉంది, చాలా స్పష్టమవుతా ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ లో కూడా చిన్నపాటి గాయాలతో ఆమె బయటపడ్డారు మేడారం జాతరకు వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో. మళ్ళీ ఇప్పుడు వెంటనే యాక్సిడెంట్ జరగడం, కేవలం ఒక 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం పైన ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం జరిగింది ఏంది అనేటువంటి విషయంపైన ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్దాం. వెంట ఆమెకు ఆమె గతంలో జరిగినటువంటి ప్రమాదాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి సంబంధించినటువంటి లిఫ్ట్ లో ఇరుక్కొని
తొలి ప్రమాదం నుండి ఒకసారి బయటపడి ఆమె బయటకు వచ్చారు. ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం జరిగింది. కొన్ని గంటల వ్యవధి వరకు ఆమె లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. తర్వాత రీసెంట్ గా నల్గొండ బహిరంగ సభకు వెళ్ళొస్తూ రెండవసారి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. రెండవసారి మొన్న రీసెంట్ గా కేసీఆర్ ఏదైతే సభ నిర్వహించారో నల్గొండలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సభ నిర్వహించారో ఆ సభకు వెళ్ళి వస్తూ లాసానందిత ప్రమాదానికి గురి కావడంతో వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించారు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే. తర్వాత మూడవసారి ఓఆర్ఆర్ ప్రమాదంలో ఈ గండాన్ని గట్టెక్కలేకపోయారు యుఎంఎల్ఏ. అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ జరిగినటువంటి ఈ తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ లో ప్రమాదం తప్పిదం డ్రైవర్ తప్పిదం ప్రకారం జరిగినటువంటి ప్రమాదంలో ఆమె చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే లాస్యన్ అందిత డ్రైవర్ ను చేంజ్ చేయలేకపోయారు. మొన్న రీసెంట్ గా నల్గొండకెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో జరిగిన ప్రమాదం తర్వాత కూడా ఆమె అలర్ట్ కాలేకపోయారు. అదే డ్రైవర్ ని కంటిన్యూ చేస్తారు. సో అయినా కనీసం ఆయన నెమ్మదిగా నడపలేనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆమె ప్రమాదంలో మృతి చెందారు. బ్యాక్ సీట్ లో కూర్చున్నారు లాస్యన్ అందిత. సో సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్, ఫ్రంట్ ముందు భాగంలో ఉన్నప్పటికీ కూడా ప్రమాదం తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. కానీ బ్యాక్ సీట్ లో కూర్చోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తా ఉంది. విజువల్స్ చూస్తూ ఉంటే కేవలం 10 రోజులు గడవక ముందుకే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడడం అనేటువంటిది చాలా నిజంగా కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణి